సో వెల్కమ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేంద్ర. ఐ స్పీక్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఈ వీడియో ఏంటంటే మొత్తం ఈ కప్ ఈసారి వరల్డ్ కప్ కప్ విన్నర్ ఎవరు, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, సో కప్ విన్నర్లో మనం డబ్బులు వేస్తాం, డబ్బులు ఎట్లా గెలవాలి, ఇది మెయిన్. సో ఈ వీడియో మ్యాక్సిమం షార్ట్లో ఉంటుంది. సో ఐ ట్రై టు ఫినిష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీరు అట్ ద రేట్ మహిళ ఏంటంటే టెలిగ్రామ్ టైప్ చేసిన మీకు వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ మన లింక్ ఉంది, మీరు డైరెక్ట్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మీకు రెగ్యులర్ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ అప్డేట్స్ అనేవి వస్తాయి. కమింగ్ టు నెక్స్ట్, సో మొత్తం వరల్డ్ కప్లో మొత్తం 4 పూల్స్ ఉన్నాయి. ఈచ్ పూల్ హ్యాస్ 5 టీమ్స్. సో ప్రాబబ్లీ దేర్ ఆర్ వెరీ గుడ్ టీమ్స్ రైట్ నౌ, బట్ దేర్ ఆర్ ఫ్యూ టీమ్స్ దే మైట్ బి చౌక్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. సో చూద్దాం ఎట్లా ఏమాడతారు, హౌ ద థింగ్స్ విల్ గో అని చెప్పేసి. సో కమింగ్ టు నెక్స్ట్, మొత్తం 52 లీగ్ మ్యాచెస్ అంటే 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్స్. అండ్ ఇండియా ఫస్ట్ లీగ్ మ్యాచెస్ మొత్తం అన్ని న్యూయార్క్లో ఆడుతుంది, ఒక ఫ్లోరిడాలో ఆడుతుంది. అండ్ రెస్ట్ మొత్తం మిగతా టెస్ట్ మ్యాచెస్, సెమీఫైనల్స్, ఫైనల్స్, సూపర్ 8 మ్యాచెస్ అన్ని మాత్రం వెస్ట్ ఇండీస్లోనే ఆడతారు. అండ్ ఇప్పటివరకు మన T20 వరల్డ్ కప్లో సో ఇట్స్ అబౌట్ 85% ఐపీఎల్ అక్యూరెసీ ఉంది, ఫుట్బాల్లో 94%. అండ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్లో 90% అక్యూరెసీ ఉంది. అండ్ అక్యూరెసీ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ మనీ యాజ్ వెల్ యాజ్ విన్నింగ్ ఆఫ్ టీమ్స్ బోత్. అండ్ కమింగ్ టు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2024లో, సో నా ఇన్వెస్ట్మెంట్ 2 లాక్స్ టు 2.5 లాక్స్ ఉంటుంది. సో 10% ఆఫ్ క్యాపిటల్ మనం ఎవ్రీ గేమ్ ఆడుతాం మనము. సో మన టార్గెట్ ఏంటంటే వీ విల్ మేక్ యాజ్ మచ్ యాజ్ మనీ, అంటే మనం ప్రాఫిట్లోనే ఉంటాం, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సెకండ్ థింగ్, ఎంత గెలుస్తాం, నేను 2 లక్షలని 6 లక్షలు 10 లక్షలు ఇస్తానని చెప్పాను. సో గెలుస్తాం, వీ విల్ మేక్. అండ్ ఇది మా గ్రూప్లో ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ దట్ దే మేకింగ్ మనీ. మీకు అది కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఈసారి వరల్డ్ కప్లో విల్ బి కప్ విన్నర్స్, సిక్సెస్ ఇన్ ఎ గేమ్, కాంబోస్, మ్యాచ్ ఎంట్రీస్ అండ్ దర్ 2 మోర్ థింగ్స్ ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఆల్ టెలిగ్రామ్లో. ఆల్రెడీ నేను కాంబోస్ అని చెప్పేసి నేను ఏంది ఏం సంగతి అని చెప్పేసి. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఇదే వీడియోలో చూపించేస్తాను. ఈసారి కప్ విన్నర్ ఎవరు ఏంది సంగతి. సో ఇక్కడ చూసుకుంటే ఇది యాక్షన్ 777.com. మనం మ్యాచెస్ అనేవి మొత్తం ఇక్కడే ఆడతాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, మీరు నా రెఫర్ కొడతాం జాయిన్ అవ్వచ్చు. ఒక రెఫర్ కోడ్ లేకుండా మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా ఇష్యూ ఉన్నా ఏమున్నా కానీ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీకు మన ఏజెంట్ ఉంటాడు, ఓన్లీ ఫర్ అవర్ యూజర్స్ మీకు ఏజెంట్ ఉంటాడు. మీకు ఏమైనా విత్డ్రాల్ ప్రాబ్లం వచ్చినా, ప్లస్ సైట్ ఏం ప్రాబ్లం వచ్చినా, విత్డ్రాల్ లేట్ అయినా, మీకు డిపాజిట్లు ఏమైనా గ్లిచెస్ వచ్చినా కానీ మీకు డైరెక్ట్ 1-to-1 పర్సన్లో మీకు అప్పుడప్పుడే ఒక మ్యాక్సిమం మీకు ఒక 1 అవర్ టైంలో మీకు రిసాల్వ్ కాకపోతే యూ కెన్ కాంటాక్ట్ మై ఏజెంట్. సో హీ విల్ బి గెటింగ్ ఇట్ డన్. సో మ్యాక్సిమం 1 అవర్ టైం అండ్ మనుషులు హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి కదా, సో టైం అండ్. సో కమింగ్ టు ఇది ఎంత, ఇది కప్ రేట్. ఇది కప్ విన్నర్ ఏంటంటే మొత్తం ఇన్ని టీమ్స్ ఉన్నాయి, మొత్తం 16-20 టీమ్స్ ఏమి ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమం ఇక్కడ మనకి టాప్ 8 టీమ్స్ మాత్రమే కప్ విన్నర్ ఇచ్చి, మిగతా కప్ విన్నర్ రేట్లు ఇచ్చి బ్యాక్ ఎండ్లే, మిగతా అన్నిటికి మార్కెట్ రేట్ ఇవ్వలే. సో ఇదంతా మీకు నేను ఏం చెప్పాను, ఎక్కువ డీటెయిల్గా చెప్పాను, మీకు షార్ట్ కట్లో చెప్పేస్తా. సో బేసికల్గా నేను ఆల్రెడీ మ్యాచెస్ అన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు ఏంటి అని నా ప్రకారం నేనే వేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే ఇక్కడ, సో ఇది సూపర్ రేటు. ఇక్కడ నుంచి ఈ టీమ్స్ క్వాలిఫై అవుతాయి, ఏవైతే ఈ 4 టీమ్స్ ఉన్నాయో క్వాలిఫై అయితే గ్రూప్ ఏ నుంచి ఇండియా పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి, గ్రూప్ పెద్దగా ఏం లేదా. సో 1 సెకండ్, నేను అది కూడా చూపిస్తా 1 సెకండ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్ ఏ నుంచి ఇండియా పాకిస్తాన్ క్వాలిఫై అవుతుంది, గ్రూప్ బి నుంచి ఇండియా ఇంగ్లాండ్ క్వాలిఫై అవుతుంది, గ్రూప్ సిలో న్యూజిలాండ్ క్వాలిఫై అవుతుంది, వెస్ట్ ఇండీస్ క్వాలిఫై అవుతుంది. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ ఆఫ్ఘనిస్తాన్ క్యాన్ చోక్ న్యూజిలాండ్ అండ్ దే క్యాన్ క్వాలిఫై. ఇక్కడ నాకు వెస్టిండీస్ క్వాలిఫై అవుతుంది కానీ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్లో దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్లో స్పిన్నర్ లేకున్నారు. వెస్టిండీస్లో ఆడే మ్యాచెస్లో ఆఫ్ఘనిస్తాన్ ఇస్ వెరీ కీ బికాస్ ఆఫ్ స్పిన్ ట్రాక్ మూమెంటం వచ్చి ఆఫ్ఘనిస్తాన్ దర్ గేమ్ దే కెన్ ఏబుల్ టు యాక్సలరేట్, బికాస్ న్యూజిలాండ్ T20లో అంత పెద్ద టీమ్ కాదు. సో ఐ ప్రిఫర్ న్యూజిలాండ్ మీద ఆఫ్ఘనిస్తాన్ ఇస్ మోర్ బెటర్ అకార్డింగ్ టు మై స్టాట్స్ అండ్ ఎవ్రీథింగ్. దేర్ మైండ్ బి చేంజెస్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే హ్యావ్ కెప్ట్ బోత్. అండ్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నారు. బట్ నెదర్లాండ్స్ మర్చిపోద్దు, నెదర్లాండ్స్ ఎప్పుడు సౌత్ ఆఫ్రికాని చోక్ చేస్తుంది. ఈ మ్యాచ్ ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు, ఈ 10 పైసలు 20 పైసలు ఉన్నప్పుడు మనం ఆడదాం, ఇట్స్ ఓకే, వీ కెన్ టేక్ రిస్క్, బికాస్ సౌత్ ఆఫ్రికాకి నెదర్లాండ్స్కి అనుబంధం అట్లున్నది. సో అలా రిలేషన్ అట్లాంటిది. అండ్ ఈవెన్ శ్రీలంక అంత పెద్ద గ్రేట్ ఫామ్లో లేదు, టాప్ ఆర్డర్లో ఇద్దరు ముగ్గురు తప్ప, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా అట్లే ఉంది. సో గ్రూప్ డిలో ఓన్లీ సౌత్ ఆఫ్రికా కెన్ మేక్ ఇట్, బట్ రెస్ట్ ఇంకా ఇద్దరు శ్రీలంక ఇంకా బంగ్లాదేశ్లో ఫైట్ ఉంటుంది.
లేదు ఇక్కడ శ్రీలంక ఇంకా బంగ్లాదేశ్ లో, నెదర్లాండ్స్ శ్రీలంక ఇంకా బంగ్లాదేశ్ చోక్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ నెదర్లాండ్ కెన్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ద ప్లే టాప్ 8 లో రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. సో రెస్ట్ ఇంకా చిన్న చిన్న టీమ్స్, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే గ్రూప్ ఏలో ఒక యుఎస్ఏ టీమ్ ఎక్కడ ఉంటే యుఎస్ఏ క్యాన్ కన్సిడర్ చేస్తా, బికాస్ యుఎస్ఏ ఇస్ వెరీ నైస్ టీమ్. నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నా. అండ్ ఈవెన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్ ఈ 4 టీంలో కూడా నమీబియాలో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. బికాస్ T20 ఇట్స్ జస్ట్ మ్యాచ్ వన్ ప్లేయర్ గేమ్, అంటే ఒక్కరు గేమే ఆడి మ్యాచ్ గెలిపించచ్చు. యాజ్ వెల్ యాజ్ స్కాట్లాండ్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. బట్ లెట్స్ సీ. ఓకే, ఇది మన ప్లేయర్స్, ఇది మన టీమ్స్ క్వాలిఫైడ్. సో సేమ్ టీమ్స్ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేసిన, ఇక్కడ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ స్లాష్ పెట్టి హైఫన్ పెట్టి నేను అప్డేట్ చేసిన. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది A2 T2 మొత్తం ఉంది, దాని ప్రకారం నేను ఇట్లా విన్నర్స్ కూడా వేసుకున్నాను. సో దేర్ మైట్ బి 1 or 2 మ్యాచెస్ అన్నీ నేను అనుకున్నట్టు కూడా కావు కదా. సో నా అనుకూలంగా ఇన్ ద సెన్స్ కప్ విన్నర్ బట్టి, స్టాట్స్ ఇంతకుముందు వాళ్ళ రికార్డ్స్ మొత్తం దాన్ని బట్టి నేను ఒక స్టేజ్లో వేసుకునేవన్నీ. వేసుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికా విల్ నాకౌట్, సౌత్ ఆఫ్రికా నాకౌట్ అవుతుంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ ఈ టీమ్స్ మాత్రమే క్వాలిఫై అయితే, రెస్ట్ విల్ బి నాకౌట్. సో యాజ్ ఆఫ్ నౌ మనం కంపరేట్ చూసుకుంటే ఇంగ్లాండ్ 5.3, ఆస్ట్రేలియా 3.8, ఇండియా 2.4, వెస్టిండీస్ 5.5. సో ఈ రేట్ నేను ఇంగ్లాండ్ 3 ఎందుకు వేసిన అంటే ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లాండ్ ఇక్కడ మీరు మ్యాచెస్ చూస్తే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మీద ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంగ్లాండ్, అండ్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్లో ఇంగ్లాండ్. సో వీళ్ళ ప్రీవియస్ మ్యాచెస్ కూడా మంచి డామినేషన్ ఉంది కాబట్టి ఇంగ్లాండ్. సో ఆస్ట్రేలియా వాళ్ళ పూల్లో ఉంది కాబట్టి ఆస్ట్రేలియా కింద ఉన్నది. సో వై ఆస్ట్రేలియా కింద ఉందంటే ఇక్కడ ఆస్ట్రేలియా వర్సెస్ ఒక మ్యాచ్ వస్తుంది, వన్ సెకండ్. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాలో ఐ మేడ్ ఆస్ట్రేలియా యాజ్ విన్నర్, బట్ ఇక్కడ ఆస్ట్రేలియా వర్సెస్ విండీస్లో నేను విండీస్ని పిక్ చేసుకున్నా. బికాస్ విండీస్ కెన్ చోక్ ఎనీ బెటర్ టీమ్ ఆన్ ద డే, బికాస్ విండీస్లో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళ కండిషన్స్ మనకు అనుకూలంగా ఉంటాయి. సో ఐ ఫీల్ విండీస్ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ ఫార్ బెటర్ దాన్ ఆస్ట్రేలియా. సో అందుకే అదొక్కటి చేంజ్ అన్నందుకు ఇంకా ముందుకైంది. సో ఇక ఇండియా ఆస్ట్రేలియాకి ఫ్లిప్ చేసినా కాబట్టి ఇక్కడ చేంజ్, ఒకవేళ ఫ్లిప్ చేయకపోతే ఇండియా డిఫికల్ట్ పొజిషన్లో ఉంటుంది. బట్ స్టిల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా మీ అందరు తెలుసు. సో దాన్ని బట్టి నేను ఈ కంపరేట్ పర్మిటేషన్స్ కాంబినేషన్ మొత్తం చూసుకొని అప్డేట్ చేసిన. సో 5.3 ఇవి కపరేట్స్. సో కపరేట్స్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇవి మన కపరేట్స్. సో ఇండియా నుంచి ఇండియా మీద వేస్తే మనకు పెద్ద డబ్బులు రా, సో డబ్బులు వచ్చేదైతే మనం వేయాలి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియా 3.8, ఆస్ట్రేలియా అయితే మనకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే 3.8 అంటే 10,000 వేసినాం అనుకోండి 38,000 వస్తాయి. ఆస్ట్రేలియా ఒకసారి మనకి మన సెమీఫైనల్స్కి వచ్చేసింది అనుకోండి, సెమీఫైనల్స్ రాగానే మనం క్యాష్ అవుట్ మనం బుక్స్ అవుట్ చేసుకోవచ్చు. మీ లిమిట్ బట్టి వేసుకోండి. ఇక్కడ ఆస్ట్రేలియా ఇక్కడ చోక్ అయితే ఆ రేట్ పెరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్. సో ఇది కన్ఫర్మేషన్ ఏంటంటే ఆస్ట్రేలియా టీం మనకి మినిమం గ్యారంటీ టీం క్వాలిఫై అవ్వడానికి, అంటే సెమీఫైనల్ రావడానికి. ఇక్కడ వచ్చేది ఇంకో ఇంగ్లాండ్ ఒక టీం. సో ఇంగ్లాండ్ కూడా మంచి క్వాలిఫై అవుతుంది, ప్లస్ ఇంగ్లాండ్ మంచి బ్యాటింగ్ ప్లస్ వెల్ యాజ్ ఆల్రౌండర్ టీం ఉంది, టాప్ 8 టాప్ 7 ప్లస్ మంచి బ్యాట్స్మెన్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఇంగ్లాండ్ ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఇంగ్లాండ్ మీద మనం 10,000 బ్యాక్ చేసి 50,000 వస్తుంది, ఒక ఇంగ్లాండ్ 50,000 బ్యాక్ చేసి 2,65,000 వస్తుంది. సో ఇంకొక బెస్ట్ టీం ఏముందంటే వెస్టిండీస్ ఒకటి ఉంది. వెస్టిండీస్ 550, ఇంగ్లాండ్కి వెస్టిండీస్కి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 20 పైసలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో మీరు ఏ టీం మీద బ్యాక్ చేస్తారంటే నా సజెషన్ ఏంటంటే హ్యాపీగా ఇంగ్లాండ్ మీద బ్యాక్ చేసుకోండి, ఇంగ్లాండ్ మనకి డబ్బులు తీసుకొస్తుంది. లేదు ఇంగ్లాండ్ డబ్బులు తీసుకురాకపోతే మీ ఆప్షన్ రాకపోతే వెస్టిండీస్ తీసుకోండి, వెస్టిండీస్ డబ్బులు వేసుకోండి. 10,000 ఎంత వేస్తారు అంత వేసుకోండి. ఒకసారి ఈ టీం క్వాలిఫై అయిపోయినాక మీరు బుక్ సెట్ చేసుకోండి, అంటే మీకు ప్లే ఆఫ్స్కి వచ్చే ముందు మిమ్మల్ని 3 మ్యాచ్లు ఉంటాయి కదా, ఆ 3 మ్యాచ్లో 1-2 గెలవ కానీ ఆటోమేటిక్గా రేట్ 550 నుంచి 230-210 ఈ రేట్ కోసం 270-250 కానీ మీరు బుక్ సెట్ చేసుకుంటే ఏ టీం గెలిచినా మీకు డబ్బులు అనేది వస్తాయి. సో ఇది నా సజెషన్ ఐడియా. ఇండియా వదిలేసింది, ఇండియా నేను చేంజ్ చేద్దామంటే ఒక ఇండియా వచ్చి క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈ 270 ఉంది కదా, ఈ 270 కాస్త 170 కదా, 170 వచ్చిన మనం ఏంటంటే 170 లేచి వదిలేస్తాం. స్ట్రైట్ విన్నర్ ఎవరు గెలిచినా ఇండియా ఓడిపోతే వీల్ గెటింగ్ స్ట్రైట్ విన్నర్. లేదు ఇండియా గెలిచినాక ఏం ప్రాబ్లం లేదు, మనం ఇండియాకి ఆపోజిట్ ఆడుతున్నాం, ఆపోజిట్ ఆడితే ఇవ్వాలి, ఒకవేళ మైనస్ ఉన్న మనీ మనం ప్లేస్ చేసుకున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మన ఛానల్లో ఫ్రీగానే అప్డేట్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం బ్యాక్ చేయాలంటే మీరు బ్యాక్ చేయాల్సిన టీం మనకు కావాల్సింది ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ హ్యాపీగా బ్యాక్ చేసుకోండి. లేదు మీకు ఆప్షన్ ఇంకో టీం కావాలంటే వెస్ట్ ఇండీస్ కూడా బ్యాక్ చేసుకోండి. ఇది మీ చాయిస్. నా చాయిస్ ఏంటంటే సేఫెస్ట్ ఏంటంటే వెస్టిండీస్ ఒకటి ఉంది, ఇంగ్లాండ్ ఒకటి ఉంది, బెస్ట్ వెస్టిండీస్ బ్యాక్ చేసుకున్నాం. సో వెస్టిండీస్ అనే టీం మినిమం గ్యారంటీ టీం ఇది విన్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ హోమ్లో ఆడుతున్నాం, వాళ్ళు మంచి టీ ట్వంటీ ప్లేయర్, టీ ట్వంటీ అంటేనే వెస్టిండీస్.
సో ఆల్రెడీ మనం చూసినాం ఈసారి ఐపీఎల్ కూడా టీ ట్వంటీ ప్లేయర్స్ మంచిగా ఆడతారు, యాజ్ వెల్ యాజ్ రీసెంట్ సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా దుమ్ములు అయిపోయి వెస్ట్ ఇండీస్ మంచి ఫామ్ ఉంది. సో ఇంగ్లాండ్ ఆర్ వెస్ట్ ఇండీస్, సో మీ గేమ్ ఇక్కడ 20 పైసలు ఉంది కదా, ఇక్కడ ఏదైనా బ్యాట్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ అన్నది. సో దానికన్నా ముందు మనం ఫుట్బాల్ కూడా ఆడతాం మనం ఎవ్రీడే. సో రాత్రి రియల్ మెడ్రిడ్ మ్యాచ్ మనం ఆడుతున్నప్పుడు మనం రియల్ మెడ్రిడ్ కూడా వెళ్తాం రాత్రి, ఇట్స్ అబౌట్ 1:30 మ్యాచ్. సో మార్నింగ్ లేచిన తర్వాత యూఎస్ఏ వర్సెస్ కెనడా, సో కెనడా 30 పైసలు 30 పైసలు మనం మ్యాచ్ చేసినాం, వేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. మ్యాచ్ ప్రతి అప్డేట్ వస్తుంది మీకు, వచ్చిన తర్వాత మీ క్యాష్ అవుట్ వస్తుంది, క్యాష్ అవుట్ వచ్చింది 18 చేసిన 11,000 అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి మన ఛానల్లో ఈసారి స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు లైవ్ టెలిగ్రామ్లో లైవ్ ఉంటాను, లైవ్గా మేము బెట్స్ అనేది ప్లేస్ చేస్తాను, లైవ్లో మీకు చూపిస్తాను ఎట్లా ఆడాలి, లే బ్యాక్ బుక్స్ ఎట్లా స్కట్ అన్ని ఎట్లా ఉన్నాయో మీకు A to Z అనేది మన టెలిగ్రామ్లో చూపిస్తాం మీకు. మీకు రాకపోయినా మీరు డైరెక్ట్ ఐడి తీసుకొని రెడీ అయిపోండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, మీకు A to Z పిన్ టు పిన్ అప్డేట్స్ అనేది మీకు మన ఛానల్లో వస్తాయి. సో వీళ్ళంతా మళ్ళీ మన ఈవెంట్ 10,200 ఛానల్ మా యూజర్స్ ఉన్నారు మన దగ్గర, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. ఓకే, సో మీరు ఈవినింగ్ జాయిన్ అయిపోండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. సో సేమ్ ఒక యూజర్ చూడండి మీరు కావాలంటే మొత్తం 130,000 గెలిచింది ఇవాళ. సో మన ఎంట్రీస్ మన టీంలో అందరూ ఫాలో అవుతారు, ఇప్పటి నుంచో చాలామంది ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు 2016 నుంచి మన ఛానల్ నడుస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యాజ్ మెనీ యాజ్ ఐ కెన్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.